హలో హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అందరం బాగున్నాము. ఇప్పుడు నేను మీకోసం ఎమ్మి డిలీషియస్ కప్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో అది మీతో షేర్ చేసుకుందాం అనేసి లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో అన్నమాట. దానికోసం నేను మైదా పిండి తీసుకున్నాను, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ షుగర్ని పౌడర్ చేసి తీసుకున్నాను. కోకో పౌడర్ కూడా కావాలి. నేను యాక్చువల్లీ మీ దగ్గర కనుక కప్ ఉంటాయి కదా పెద్దవి, కప్స్ మనం పాలు అవి సిప్ చేస్తాం కదా మిల్క్, అవి ఉంటాయి కనుక అవే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ అనమాట, నా దగ్గర అవి లేవు. సో అందుకనేసి నేనున్న ఈ స్మాల్ కప్స్ ఒక్కటి పెద్ద కప్ తీసుకున్నాను. ఇది ఎంతెంత మెజర్ తీసుకోవాలో కూడా నేను పర్టికులర్గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి అనమాట. ఆ కప్ ఉంటే కనుక కప్పులోనే కూడా మనం మిక్స్ చేసేసుకొని చేసేసేసి. సో ఇంతాక నేను చెప్పలేదనమాట, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటితో పాటు మనకి పాలు కూడా కావాలి. పాలు కూడా ఎంత మెజర్ కూడా నేను పర్టికులర్గా చెప్తాను. నా దగ్గర చాక్లెట్ ఉందనేసి డైరీ మిల్క్ చాక్లెట్ హాఫ్ తిన్నాము, హాఫ్ ఉందనేసి తీసుకున్నాను. అది కూడా నేను దాంట్లో వేసేసేసుకుందామని, కొంచెం లావా టైప్లో వస్తుంది అనేసేసేసి. అండ్ బటర్ని కూడా మెల్ట్ చేసేసుకోవాలి, బటర్ని మెల్ట్ చేసుకోవాలి. కింద బౌల్ నాకు కొద్దిగా వేడిగా ఉందని పెట్టాను, బట్ ఎంతసేపు అయినా కూడా అది అవ్వట్లేదు అనమాట. మళ్ళీ స్టవ్ మీదే పెట్టాను. బటర్ని కూడా ఉండాలి. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ తీసుకున్నా ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే బటర్ తీసుకోండి. ఈ టైంలో మనకి అన్నీ ఎక్కువ దొరకవు కాబట్టి, లేకపోతే ఆయిల్ యూజ్ చేసుకోండి. మిల్క్ మాత్రం పక్కా కావాలి. చూసారు కదా ఇలా బటర్ని మనం ఫుల్గా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. బటర్ ప్లేస్లో మీరు ఏ ఆయిల్ తీసుకున్నా ఓకే. సో నేను అంతా కలిపేసేసుకోవడానికి ఒక బౌల్ తీసేసేసుకున్నానండి. మీరు కనుక కప్లోనే చేసే, కప్లోనే అంటే కప్లో యాక్చువల్లీ మగ్గ కేకే, కప్లోనే కలిపేయాలి. బట్ నాకు అందరికీ కావాలి కాబట్టి నేను బౌల్లో కలిపేసి దాన్ని దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను. లేదు అనుకుంటే కనుక కప్లోనే మిక్స్ చేసేసుకొని ఆ కప్పే కూడా మనం బేక్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకే దాన్ని కప్ కేక్ అని అంటారు. అందుకే నేను కప్స్లో వేస్తున్నాను. బట్ బెటర్ మాత్రం నాకు ఇంట్లో ఉన్న అందరికీ కావాలి కాబట్టి నాకు ఒక్కొక్క దాంట్లో 10 దాకా బెటర్ కలపలేక ఇలా తీసుకున్నాను. లేదంటే మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే టోటల్గా తీసుకున్న షుగర్ సరిపోయింది. అంటే నేను స్పూన్తో ఒకసారి క్వాంటిటీ కోసం మీకోసం నేను స్పూన్తో మెజర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్గా చేసే వాళ్ళకైతే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఎంత పడుతుంది అని. బట్ కొత్తగా చేసే వాళ్ళకైతే మాత్రం స్పూన్స్తో మెజర్మెంట్ అవసరం కదా. సో అందుకే నాకైతే ఇక్కడ ఫైవ్ కప్స్ వచ్చింది నాకు కేక్ అనేది. 15 స్పూన్స్ పడింది నాకు, 15 స్పూన్స్ మైదా పిండి, 15 స్పూన్స్ షుగర్ పడింది. పాలు కూడా ఎగ్జాక్ట్గా 13-14 అలా ఆ స్పూన్స్ పడ్డాయి. 15 అని మెజర్ చేసుకోండి. కోకో పౌడర్ ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అండ్ 1/4 కొంచెం లిటిల్ బిట్ బేకింగ్ సోడా కూడా వేసేసేసుకున్నాను. ఫ్యూ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి. మీరు కోకో పౌడర్ చూసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని నాకు తర్వాత ఇంకొంచెం తగ్గింది అనిపిస్తున్నా, నేను మళ్ళీ అగైన్ 1 స్పూన్ వేసేసుకున్నాను. అండ్ మిల్క్ కూడా పోసేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కప్పులోనే బ్యాటర్ కలిపేటప్పుడు అయితే కనుక ఫోక్ స్పూన్తో కలపడానికి ప్రిఫర్ చేయండి. ఫోక్ స్పూన్కి కొంచెం ఇట్లా షార్ప్గా ఉండే వల్ల కింద అనేది ఎక్కడ కూడా కింద పిండి ఉండిపోకుండా చక్కగా వస్తుందన్నమాట. సో అందుకని ఫోక్తో కలపడానికి ప్రిఫర్ చేయండి. నేను మొత్తం బ్యాటర్ కలుపుతున్నాను కాబట్టి ఈ స్పూన్ యూస్ చేశాను. కప్లో యూస్ చేసేటట్టు అయితే కనుక అది యూస్ చేయండి. మనం మిల్క్ పోసుకుంటూ లిటిల్ బిట్ కొంచెం మిల్క్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకటేసారి అయితే మిల్క్ పోసేసేసుకోడు. నాకు కోకో పౌడర్ కొంచెం తగ్గింది అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. వేసి మనం మిల్క్ పోసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి. షుగర్ ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. 15 స్పూన్స్ మైదాకి 20 స్పూన్స్ షుగర్ యూజ్ చేయొచ్చు. లేదంటే మాకు చాలా స్వీట్నెస్ అనుకుంటే అది సరిపోతుంది. లేదు మాకు ఇలా స్పూన్స్తో ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి. 1 కప్ మైదా పిండికి 1 కప్ షుగర్ తీసుకోండి. మిల్క్ కూడా అప్రాక్సిమేట్లీ 1 టేబుల్ స్పూన్ వన్ కప్ పడతాయి. సో అది చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు అనేవాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఆ స్మెల్ కూడా, ఆ అరోమా కూడా బాగుంటుందండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను. ఈ క్వారంటైన్ టైంలో మనకు అన్నీ దొరకవు కదా, ఏది ఉంటే దాంతోనే యూజ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా వేసేసి కలిపేసేసుకున్నాను. అండ్ మనం ఏదైతే కప్లో కేక్ బేక్ చేస్తున్నామో ఆ కప్కి నేను బటర్ వేసేసి కొంచెం గ్రీస్ చేసేసాను అనమాట. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి యూజ్ చేశాను. లేదంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేసేసేయండి. అండ్ చూసుకోండి, కన్సిస్టెన్సీని చూసుకొని మనం మిల్క్ పోసుకోవాలి. మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది ఆల్రెడీ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ అనమాట. ఈ విధంగా రావాలి. బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బేక్ చేసేసుకుందాం.
సో నేను కలిపిన బ్యాటర్ అంతా కూడా అన్ని కప్స్కి అలాగే బటర్ అనేది గ్రీస్ చేసేసుకొని ఒక్కొక్క కప్లో కూడా వేసేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఈ తీసుకుని పెద్ద కప్లోనే వేసి మీకు చూపించాలి అనుకున్నాను, బట్ ఒకటే కప్ అయిపోతుంది కదా, నేను మళ్ళీ బ్యాటర్ మిక్స్ చేయాలి, మళ్ళీ చేయాలి. సో ఒకటే కప్పు మళ్ళీ చేసి మళ్ళీ చేయడం ఎందుక అనేసి నేను మొత్తం అలా కలిపి ఇలా చేసుకున్నాను. ఇంట్లో మాకు అందరికీ కావాలి కాబట్టి ఇన్కేస్ ఒకరికి ఇద్దరికైతే కనుక ఒకటే 2 కప్స్లో చేసేసుకొని చేసేసుకోవచ్చు, బట్ నాకు కావాలి కాబట్టి అన్నిట్లో వేసుకున్నాను. మొత్తం అన్నిట్లో యాస్టీజ్గా ఏ కప్పు తీసుకుంటున్నారో ఆ కప్పుకి హాఫ్ వరకు తీసుకోండి, ఆ కప్పుకి హాఫ్ వరకు బ్యాటర్ తీసుకోండి, అలా అది సరిపోతుంది అనమాట. అంటే కప్పు ఫుల్గా తీసేసుకుంటే పొంగిపోతుంది, 3/4 తీసుకున్నా కూడా పొంగిపోతుంది. సో మీరు ఏ కప్పు తీసుకున్నా కప్పుకి హాఫ్ వరకు బ్యాటర్ వేసుకో, వేసేటప్పటికి ఫుల్ అయిపోతుంది. నా దగ్గర చాక్లెట్ ఉంటే కొంచెం, నేను ఆ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేశాక ఓవెన్లో పెట్టడానికి వెళ్తే కరెంటు పోయిందండి. సో అందుకే ఈ విధంగా కుక్కర్లో పెట్టాను, చూడండి కుక్కర్లో పెట్టాను, బట్ అది మాత్రం కరెక్ట్ కాదు. నేను మళ్ళీ ఓవెన్లో పెట్టాను, అది కూడా చూపిస్తాను. సో కుక్కర్లో పెట్టడం మాత్రం కరెక్ట్ ప్రొసీజర్ కాదండి, నేను ఇంతాక మీకు చూపించాను కదా ఈ కప్ మిగిలిపోయింది కదా, ఇది నేను అలాగే నాకు ఒక 5 మినిట్స్ ఆగితే నాకు మళ్ళీ పవర్ వచ్చేసేసింది, అప్పుడు నేను అంతా మిక్స్ చేసేసుకున్నాను. బేకింగ్ పౌడర్ వల్ల పొంగిపోతుంది కదా, సో అంతా మిక్స్ చేసేసుకొని ఓవెన్లో 1.5, మా ఓవెన్ అయితే నాకు 2 మినిట్స్ పట్టింది, 1.5 మినిట్ పెట్టినా కూడా సరిపోతుంది. 2 మినిట్స్ వరకు పెట్టేసేసుకుంటే కనుక ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుందండి. బట్ కుక్కర్లో మాత్రం పెట్టకూడదు కూడా, నేను పెట్టడానికి ట్రై చేశాను, పెట్టాను, అదృష్టం కొద్ది నాకు మళ్ళీ పవర్ రాగానే వెంటనే నేను తీసాను. ఈ కప్పు కింద లావుగా ఉండి పైన సన్నగా ఉన్నవాళ్ళు, ఇలా నేను మీకు ఇలా తీసాక మొత్తం చూపించాలని ట్రై చేశాను బట్ అలా రాలేదు. బట్ నాకు చేతితో తీద్దామంటే కూడా బాగా కాలిపోతుంది, బట్ మీరు చూడండి ఎంత పఫీ పఫీగా ఉందో, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదు దీనిపైన ఏదైనా చాక్లెట్ సిరప్ వేసుకొని చాకో చిప్స్ వేసుకొని ఇలా ఏ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే నా దగ్గర ఏమీ లేవు, ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఏవీ లేవు కాబట్టి నేను దాంతోనే చేశాను. బట్ మీరు చూడండి ఎంత పఫీగా ఉందో, అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. నేను అవన్నీ మళ్ళీ తీసేసి అవన్నీ కూడా పెట్టేసేసాను, బట్ ఇది మాత్రం అస్సలు నేను కుక్కర్లో పెట్టలేదు కదా, అంటే అవి ఒక 2 మినిట్స్ కుక్కర్లో అవి కొంచెం బాయిల్ అయ్యాయి, బట్ మళ్ళీ నేను మిక్స్ చేసి పెట్టాను. ఇది అయితే అస్సలు పెట్టలేదు కదా, అందుకే చాలా పఫీగా ఉంది వాటి మీద పోలిస్తే. బట్ ఏం చేస్తారు, కొంచెం సక్సెస్ అయిందనమాట నా కప్ కేక్. బట్ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంది, ట్రై చేయొచ్చు. సో ఐ విల్ ఎండ్ దిస్ బ్లాగ్ టుడే. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్.